गौरवनीयुलु मन पार्टी सेक्रेटरी जनरल गारु श्री के केशवराव गारु स्वागत वचनालु चेप्तारु సంబరంగా జరుపుకుంటున్న ఈ ప్లెనరీ మహాసభకు విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ వీరశ్రేణులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు టీఆర్ఎస్కే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. తెలంగాణ కోసమే పుట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించి 7.5 ఏళ్లుగా అద్భుతమైన పాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వసంతాల శుభాకాంక్షలు. కష్ట నష్టాల కోర్చి తన మేధస్సుకు పదునుపెట్టి తెలంగాణ అధ్యక్ష మారుస్తున్న మన ప్రియతమ నేత ముఖ్యమంత్రికి కేసీఆర్ మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకీగ్రవం ఎన్నిక కావడం మనందరికీ గర్వకారణం. ఆయనకు అభినందనాలు. ఇంకొక అభినందన రెజల్యూషన్ మధుసూదనాచారి గారు మూవ్ చేస్తారనుకోండి. ఎందరో నేతలు వచ్చారు పోయారు, కానీ కేసీఆర్ లాంటి నేత తెలంగాణకు దొరకడం మాత్రం రాష్ట్ర ప్రజలకు అదృష్టం. ఎందరికో దక్కని ఘనత కేసీఆర్కి దక్కింది. ప్రమాదపు అంచెల్లో ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని తన శక్తితో నిలబెట్టి పోరాట యోధుడు కేసీఆర్. అంత చీకటి అలుముకున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల జీవితంలో వెలుగు నింపేందుకు త్యాగాల పునాదులే ఆయనకు నమ్ముకున్నారు. హింసలేని ఉద్యమాలు తమ గమ్యాన్ని చేరుతాయని విశ్వాసంతో పూర్తి గాంధీయే పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఫలితం రాబట్టిన నేత కేసీఆర్. జాతీయ పార్టీలు ఒప్పించి తెలంగాణ ఉద్యమ పంతాను ఎప్పటికప్పుడు మార్చి కోట్లాది మంది ప్రజలను కలలను సాకారం చేసిన పార్టీ టీఆర్ఎస్. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని విప్లవాలు తెలంగాణ ఉద్యమంలోనే కనిపించిన పరిస్థితిని మనం చూస్తున్నాము. సాంస్కృతిక విప్లవంలో తెలంగాణను రీడిస్కవర్ చేసి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పార్టీ టీఆర్ఎస్. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ధీటుగా టీఆర్ఎస్ నిలిచి గెలిచింది. తద్వారా తెలంగాణ అస్తిత్వాలను నిలబెట్టుకుంది. 13 ఏళ్ల ఉద్యమం 7.5 ఏళ్ల పాలనతో టీఆర్ఎస్ను సబ్బండ వర్గాల పార్టీగా కేసీఆర్ తీర్చిదిద్దారు. కొందరు విజన్కు కాగితాలకు పరిమితం చేస్తే కేసీఆర్ త్రికర్ణ శుద్ధితో తెలంగాణ రాష్ట్రంగా అవతరించిన రోజు నుంచి తన అభివృద్ధి కార్యాచరణకు నడుం బిగించారు. నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రాథమిక లక్ష్యాలు ఈ 7 ఏళ్లలో చాలా వరకు నెరవేరాయంటే అది ఆషామాషి వ్యాయారం కాదు. అలావద్దీన్ అద్భుతం దీపంతో తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం అమలు కావడం లేదు. కేసీఆర్ అణు అణువున ఉన్న తెలంగాణ తపనే అన్ని రంగాల్లో గొప్ప గొప్ప ఫలితాలు సాధించడానికి కారణం తప్ప మరొకటి కాదు. కరెంటు కష్టాలు పోయాయి, నీళ్ల కష్టాలు ఇప్పుడు తెలంగాణ లేవు. వ్యవసాయంలో తెలంగాణ ఇప్పుడు అగ్రభాగంగా నిలబడింది. ఎటు చూసినా పచ్చదనంతో తెలంగాణ పల్లెలు మురిసిపోతున్నాయి. కేసీఆర్ పథకాలు దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది రోల్ మోడల్గా మారాయి. 2014లో తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ 63 సీట్లు అధికారంలో వస్తే చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో 2018లో 88 సీట్లతో ప్రజాభిమాన్ని మరింత సంపాదించుకున్నది. కేసీఆర్ పాలన దక్షతకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేడు 46% సగటు 46% కన్నా మీరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా గెలిచిన వాళ్ళంతా టీఆర్ఎస్ వాళ్లే. పాలన వికేంద్రీకరణ వీలుగా జిల్లా రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామ పంచాయతీ సంఖ్యను పెంచడంతో అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కేసీఆర్ పెంచగలిగారు. సాగునీటి ప్రాజెక్టులకు శరవేగంగా పూర్తి చేస్తున్న ఫలితంగా తెలంగాణ రూపురేఖలు మారుతున్నాయి. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న తెలంగాణ నేడు అన్నదాతలకు స్వర్గధామంగా మారుతుంది. అభివృద్ధి సంక్షేమం కనబడిన వాళ్లే టీఆర్ఎస్ పాలనను కేసీఆర్ తీరును విమర్శిస్తున్నారు. సంక్షేమం కనబడిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా గుండె మీద చెయ్యి వేసి ఒక్క నిమిషం ఆలోచిస్తే అప్పటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు ఉన్న తేడా అర్థమవుతుంది. ఇంత తక్కువ పాలన కాలంలోనే ఇంత ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి లేదు. ఇందుకు ప్రతి తెలంగాణ పౌరుడు టీఆర్ఎస్ కార్యకర్త గర్వించాలి. కేంద్ర ప్రభుత్వ పరంగా ఏ గణాంకాలు చూసినా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు జాతీయ స్థాయి కన్నా మెరుగ్గానే ఉన్నాయి. తలసరి ఆదాయం పెరిగింది, జీఎస్డీపీ రెట్టింపు అయింది. దేశానికి అధిక ఆదాయాన్ని ఇస్తున్న టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ చేరడం ఉట్టి మాటలతో సాధ్యం కాలేదు. కేసీఆర్ గట్టి సంకల్పంతోనే సాధ్యపడింది. కేసీఆర్ని విమర్శిస్తున్న నేతలు ముందు పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజలకు తెలంగాణ కంటే మేలైన పాలన ఇస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ ఉనికిని చాటుకునేందుకు కొందరు ఉద్యమ వీరుడు అయిన కేసీఆర్ను
అకారణంగా అన్ పార్లమెంటరీ భాషతో నిందిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. రాజకీయాలు చిత్రరహితంగా సాగాలి. సోషల్ మీడియాను చిట్ల కోసం కాకుండా నిర్మాత్మక సూచనగా వేదికగా మార్చుకుంటే అందరికీ మంచిది. మంచిని మంచి అనడం నేర్చుకుంటే రాజకీయాల్లో ఎవరికైనా మంచిది. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందబట్టే అన్ని స్థాయిల్లో టీఆర్ఎస్ నభూతో నభవిష్యోత్త నీతిలో విజయం నమోదు చేసుకుంది. టీఆర్ఎస్ శ్రేణులు ఈ 20 ఏళ్ల వేడుకలకు ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం వాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం చేస్తున్నది కొండంత, చెప్పుకుంటున్నది ఘోరంత అనే భావన చాలామందిలో ఉంది, నాలో కూడా ఉంది. చేసింది ధైర్యంగా చెప్పుకోవాలి. సామాన్య ప్రజలే మనకు స్టార్ క్యాంపెయినర్ అయినా పార్టీ శ్రేణులు నిరంతర ఉత్సాహంతో పనిచేయాలి. గులాబీ నిండిన నీడన మనం ఉన్నాం. ఈ జెండాను ఎల్లవేళ కాపాడుకోవాలి అన్న స్పృహ ప్రతి కార్యకర్తకు ఉండాలి. మనం పార్టీని ప్రేమిస్తే పార్టీ మనం ప్రేమిస్తుంది. ప్రజల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న కేసీఆర్ నాయకత్వంలో పార్టీ రానున్న రోజుల్లో మరింత బలపడి ఇంకెన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం. తెలంగాణను బంగారు తెలంగాణ మార్చాలని అలుపెరగకుండా శ్రమిస్తున్న కేసీఆర్కు భగవంతుడు సంపూర్ణ ఆయురోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. చరిత్ర అంటే సగం రాసిన వాక్యం అన్నది చరిత్రకారు నిర్వచనం. చరిత్ర అంటే సగం రాసిన వ్యాఖ్య అన్నది చరిత్రకారు నిర్వచనం. కానీ తెలంగాణ ఉద్యమ విషయంలో అది పూర్తి వాక్యమని నా నమ్మకం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై హింద్.